ఫల్గుణ మాసంలో వచ్చే పండగని హోలీ కాల్చడం అంటారు. చలి ప్రారంభమవుతుంది. ఆ యొక్క చలి హోలీ అగ్నిలో కాలిపోవాలని వీళ్ళు పూర్వాచారం ప్రకారం ఓ పండగ చేస్తారు. అయితే ఇది అన్ని గ్రామాల వాళ్ళు చేయరు. కొన్ని గ్రామాలు కలిపి ఇలా కాల్చిన రోజు నుంచి ప్రతిరోజు రాత్రిపూట బాజాలు వాయించి సంకెడి ఆట ఆడతారు. ఈ ఆట పండగ ముందు ఆడరు. చైత్ర మాసం వరకు ఈ ఆటలు సాగుతూనే ఉంటాయి. పండగ కందులు తినరు. పండగప్పుడు ఓ తంతు జరిపి ఆ తర్వాతే కందులు తింటారు. జ్యేష్ఠ మాసాన్ని వీళ్ళు లండి జెట్ అంటారు. లండి జెట్ అంటే అందుకు తగ్గట్టుగానే ఆ నెలలో వర్షాలు కూడా చాలా తక్కువగా పడతాయి. జట్ అందుకని వీళ్ళు వర్షం కోసం పూజలు కూడా చేస్తారు. ఆర్య మాసే పని పూజ బొలి పియరజ్కే అదర్ కాలం ఉండే డబ్బులకు శుక్రియా ఏమంటుంది మాస్టరు? ఏం లేదు బాబు, వర్షాలు పడాలంటూ చేసే పూజలో భీమరాజుకి నల్ల గొర్రెను బలివ్వాలంటూ భీమరాజుగా థ్యాంక్స్ మాస్టరు, మీరు ఇచ్చిన సమాచారం మా పరిశోధనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెళ్ళొస్తాం మాస్టరు. వెళ్ళండి బాబు, తప్పకుండా సహాయం చేస్తాం. వస్తాం మాస్టరు. మంచిదమ్మా, నలభై భీమ్ వెళ్ళిపోతాం. ఏంటి నన్ను వదిలేసి వచ్చేస్తే? నేను రాలేను అనుకుంటున్నావా? ఆహా, మరి ఆ షాల్ ఎందుకు? ఇదా చలేస్తే దుప్పటి కప్పుకొని పడుకో. ఏ, నేను షాల్ కప్పుకొని పరిగెత్తలేను అనుకుంటున్నావా? కావాలంటే షాల్ కప్పుకుని ఎక్సర్సైజ్ కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? మనం వచ్చింది అందుకే కదా. ఎస్ అంటాను. ఏంటి బాడీ వామ్ అప్ కాల షాల్ కప్ కి ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ హిట్ కాలేదంటావా? రావా రావా వివేక్, ఓయ్ నినే వివేక్ అబ్బా. Thank you.
ఓ నా భగత ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే అసలు మనం ఎవరం, మన కథ ఏంది, మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ రోజు ఈ పండగ పోటాన కలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. మనకి సొంత భాష అంటూ లేదు, అందుకే తెలుగులోనే మాట్లాడుకుందాం. ఒరిస్సా రాష్ట్రంలో మాట్లాడుకుంటారు. మరి మన ఉపన్యాసం వినడానికి పట్నం నుంచి ఆ బాబులు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా కూడా కొంచెం పైన ఉన్నామన్నమాట. అందుకనే మనకు మునసబులుగా అధికారం చలాయించడానికి అవకాశం ఏర్పడిందన్నమాట. దండాలి బాబు, ఏమన్నా వెళ్ళి ఏదో మీటింగ్ చూసి వచ్చాడంట. తిరిగి వచ్చినప్పటి నుంచి ఇది వరస. పర్లేదు లేండి, మీరు వెళ్ళి కూర్చోండి బాబు, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళి వస్తా, కూర్చోండి. వచ్చింది అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీకు తెలవదు, అందుకే చెబుతున్నాను, ఎనుకోండి. ఒకప్పుడు మనం సైనికులం, గోల్కొండ రాజులను మనం, అందులో మనకే భక్తులని పేరు వచ్చింది, కాబట్టి మనం భక్తులనే పేరు పడ్డాం అన్నమాట. ఇది నిజం కావచ్చు, ఊహ కావచ్చు, కానీ రణారాణా అన్న మాటలు కాబట్టి ఒకప్పుడు ఖచ్చితంగా మనం మీకు నొక్కి ఒక్కడిస్తున్నాను. మరి మనకు వంశాలు లేవా, గోత్రాలు లేవా, శాఖలు లేవా, అన్నీ ఉన్నాయి. ఉన్నాయి అంటే సూర్యుడు, వీడు కళ్ళు అంటే పులి, అదిగో అది గొల్లరి అంటే కోతి, మరి నేను పరిగి అంటే గద్ద. మన బండి వంశం చెందిన వాళ్ళం మనం. ఇంకా ఇంటి పేర్లతో అనేక వర్గాలు ఉన్నాయి. మరి మనలో మనందరిది ఒకటే మాట, ఒకటే పాట అని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. అంతేకాదు విశాఖపట్నం జిల్లా పాడేరు, శృంగవరపుకోట, చింతపల్లి తాలూకాల్లోను, శ్రీకాకుళం జిల్లా నైరుతి మన్య ప్రాంతాల్లోనూ భక్తులు ఉన్నారని మీకు చెప్తున్నాను. 161 రైతులకు అన్నమాట. అంటే మనకంటూ ఒక రీతి ఉంది, ఓ రివాజ్ ఉంది, ఓ పద్ధతి ఉందని మీకు మనవి చేస్తున్నాను. మరి మన భక్తుల్లో కూడా స్త్రీకి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నమాట. మన 4 రకాలైన పెళ్లి చేసుకోవచ్చు. ఒకటి సంప్రదింపుల ద్వారా చేసుకునే పెళ్లి, లేదా చచ్చిపోయి చేసుకునే పెళ్లి, లేదా నాలాగా అత్తవారింట్లో సేవ చేసుకునే పెళ్లి కూడా మనలో ఉన్నాయి. అదిగో దాని మొగుడు పాంగుడు చచ్చిపోయాడు, దాని మొగుడు తమ్ముడే మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకున్నాడు, అది మన ఆచారం. అదిగో ఆమె భర్త ఉండగానే వేరే వాడిని తగులుకుంది, ఆ శమించాలి కోరుకుంది, అది మనలో తప్ప భర్తకు నష్టం చెల్లించి కోరుకున్న దాన్ని తన సొంతం చేసుకుంటాడు. అవును కదా, మరి మనకు మిగతా తెగల వారికి తేడా ఉంది. మిగతా తెగల వాళ్ళలాగా మనకు పక్కురాలతం లేదు. భూతాలు అతిథి శక్తులపైన ఎంతో నమ్మకం ఉంది, అవే మన నడిపిస్తున్నాయని మనం గట్టిగా నమ్ముతున్నాం. మన పూర్వీకుల ఆత్మల స్మారక సేవలు చేస్తూ గురిగాక జాగ్రత్తగా ఆరాధిస్తాం. మనల్ని, మన పశువుల్ని, పైర్లను కాపాడమని నిశాన దేవతను, చక్రి దేవతను, శంకుదేవుని, దేవుణ్ణి మొదలైన దేవతల్ని కొలుస్తాం.
సమస్త రోగాలకు దుష్ట శక్తులే కారణమని లేదా మనం నిర్లక్ష్యం చేసిన దేవతల కారణమని మనం జంతువులను కూడా ఇస్తాం మనం కూడా నిశాన దేవతకు బలి ఇచ్చిన జంతువుల రక్తంతో విత్తనాలను మంత్రించినదే అవి నేలలో నాటడానికి పనికి రావనే మనం గట్టిగా నమ్మకలే కాదు కానీ మన సాంప్రదాయాలకు విరుద్ధంగా మనం నడుచుకోలేకపోతున్నాం ఓ నా భగత ప్రజలారా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను నీ పేరు గుల్లూరి గుల్లూరి కుబి మీ సొంత భాష మీ గుర్తుందా మర్చిపోయారా చాలా వరకు మర్చిపోయాను బాబు పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఏమైనా తెలుసా మాలో కొంతమంది పాండవుల సంతతి వారని చెప్పుకుంటుంటారు వాళ్ళు పాండుదొరలని కూడా కొంతమంది జనక మహారాజు అంటే సీత తండ్రి వాళ్ళ వంశం వారని కూడా చెప్పుకుంటుంటారు అంటే మీరు పాడేరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి జనక మహారాజు మాకు ఉడవ అంటే పారిచ్చి పోడి వ్యవసాయం చేసుకొని బతకండ్రా అని చెప్పినట్టు మా పెద్దలు మాకు చెప్తుంటారు మీలో ఎన్ని రకాల వర్గాలు ఉన్నాయి అంటే జంతువుల పేర్లతో ఏమైనా అవును బాబు మాండలి కంటే పులి బెవిలార్ అంటే పాము సుమిలింగర్ అంటే చేప గద్ద గులోర్ గూనంటే కోతి ఓల్జుకులు అంటే ఎలుగుబంటి ఇవి జంతువుల పేర్లు బాబు నేను అడుగుతున్నది జంతువుల పేర్ల పేర్లతో గోత్రాలు తెగలు ఏమైనా ఉన్నాయా అవును బాబు జంతువుల పేర్లే గోత్రాలు ఆహా మీ గోత్రం ఏమిటి అంటే మీలో ఎన్ని రకాల ఏమించి లేచిపోవడమా లేక పెద్దవాళ్ళని సంప్రదించి చేసుకోవడమా ఏత్త కట్టు ఓత్త పిడికిన పప్పు మిగతా జాతి వాళ్ళలాగా నాలుగు రకాల పెళ్లిళ్ళు చేసుకోవచ్చు మీలో ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చు సరిపెండ్లి అంటే వీళ్ళలో ఇంకా బాల్య వివాహాలు ఉన్నాయి ఏటో పెళ్ళైపోయింది అవునమ్మా పెద్ద మనిషి అయిన తర్వాత భర్త దగ్గరికి పంపిస్తాం భర్త చనిపోతే ఏం చేస్తారు అతను తమ్ముడు చేసుకుంటాడు తన భార్య అనిపించుకుంటాడు మీలో ఏ పండుగలు ముఖ్యమైనవి పూస పండు అది జనవరిలో వస్తుంది బాబు తోడిపిండి రొట్టెల్ని పశువులు మెళ్ళ వేస్తాం బాబు ఇంట్లో వండినవి అడ్డాకులు ఎండు చేపలు పశువులకు మేపుతాం మేము
అడ్డాకులు తినం. పండగైన తర్వాతే అడ్డాకులు తింటాం. కడక పండగ పెద్ద పండగ. కడక పండగ ఏప్రిల్ నెలలో చేస్తాం. ఆగళ్ళను కడిగి కోడిని కోసి ఆ రక్తం వాటి మీద చల్లుతాం. సాయంత్రం మా పూజారి వచ్చి ఎర్రటి కోడి పుంజుని ఇంటింటి తెచ్చిన విత్తనాలను ఆ కోడి రక్తంలో కలుపుతారు. పూజారి కోడి రక్తం కలిపిన విత్తనాలను అందరి మీద చల్లుతాడు. ఏ రకం ఎక్కువగా పడితే వారికి ఆ ఏడు ఆ పంట ఎక్కువగా పండుతుందని నమ్మకం. వానలు మొదలు పెట్టగానే ఆ రకం విత్తనాలే నాటుతారు బాబు. ఇక ఒక రోజు అయిపోతుందా? నెల రోజులు చేస్తాం. ఇందాక చెప్పింది మొదటి రోజు పండగ. మరుసటి రోజు మగాళ్ళందరం ఆటకెళ్తాం, ఆట ఆడతాం. మరి మగోళ్ళు యాట నుంచి ఒత్తి చేతులతో వస్తే ఆడోళ్ళు ప్యాట నీళ్ళు చల్లుతారు. పంటలు పండిస్తారు వరి, సోడు, పసుపు, అల్లం, పోడు వ్యవసాయం చేసి పండిస్తాం అమ్మా. మరి పంటల్లో వచ్చేది మిక్స్ పోకపోతే అడవి తల్లి ఉంది కదమ్మా, అన్నం నీళ్లు అన్నీ ఆ తల్లి ఇస్తుంది. ఏదో ఒకటి ఆరకొచ్చి అమ్ముకుని బతుకుతాం. మీరు ఆహారంగా ఏమేం తింటారు? తోడు సంగడే, చెట్ట ఏళ్ళు, దుంపలు, కాయలు అన్నీ తింటాం. మరి కరువు కాలంలో ఏం తింటారు? మామిడి టెంకలు దాచుకుని తోడు పిండితో కలిపి సలివిడి చేసుకుని తింటాం. మీరేం తాగుతారు? నీళ్ళు తాగుతాం బాబు. ఓహో అదా, మరేమో ఇక్కడ అందరూ అదే తాగుతారు, మేము అదే తాగుతాం. చెట్టు నుంచి కళ్ళు ఎండిపోగానే కొట్టేసి దాని దోటిని ఎండబెట్టేసి గంజి కాసుకుని తాగుతాం. మాంసాహారం పాడేరు ప్రాంతంలో కొండదొరలు, కొండ కాపులు గుడ్డు మాంసం, పంది మాంసం తింటారు. కానీ చింతపల్లి ప్రాంతంలో గుడ్డు మాంసం ఒక్కటే బాబు. ఎందుకంటే నేను పాడేరులో కొండ కాపుని, నా భార్య ఇక్కడ కొండదొరల బిడ్డ. కొండదొరలనే పాడేరులో కాపులు. ఈ విషయం వదిలేద్దాం వివేక్, ఇది కొంచెం కాంట్రవర్షియల్. థ్యాంక్ యూ జనక్ మహారాజ్ జీ. వస్తాను గులోరి. ఏదో కాంట్రడిక్టరీ ఇష్యూ అన్నావు, ఏమిటది?
అదా కొండదొర్ల కొండ కాపుల యొక్క ఇష్యూ ఇస్ ఎ కాంట్రడిక్టరీ జనక్ చెప్పింది నిజమే అరకులను కొండదొర్లను కొండకుల మధ్య వివాహ సంబంధాలు ఉన్నాయి కానీ పాడేరు ప్రాంతంలోని వివరాలను బట్టి చూస్తే ఈ రెండు తెగలు ఒకటే అనిపిస్తోంది తూర్పు గోదావరి జిల్లా మన్య ప్రాంతాల్లో నివసించే కొండ కాపులకు కొండదొర్లకు మధ్య సంబంధాలు లేవు అవి రెండు వేర్వేరు తెగలుగా భావించబడుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మన్య ప్రాంతాల్లో నివసించే కొండదొర్లు కొండ కాపులు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందిన తర్వాత తమ సాంఘిక జీవనాన్ని అభివృద్ధి చేసుకోవడం వారి పేర్లను పెట్టుకుంటున్నారు అలాగే గిరిజన ప్రాంతంలోని గిరిజన భూములను స్వాధీనం చేసుకోవడం కోసం గిరిజన స్త్రీలను వివాహమాడి కుంటున్నారు కాబట్టి మైదాన వాసుల ప్రభావం గిరిజన సాంఘిక జీవనం మీద ఉంది అంటానికి ఇదో ఉదాహరణ ఈ నేపథ్యంలో సందిగ్ధం ఉంది అనటం సత్య దూరం కాదు కొంతమంది ప్రబుద్ధులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొండదొర్లు కొండ కాపులుగా చలామణి అవుతూ రాజ్యాంగ పరంగా గిరిజనులకు సంక్రమించిన హక్కులు అధికారాలని అంతేకాకుండా వారి శ్రమని శక్తిని ఈ కాంట్రాక్టర్లు దళారులు అక్రమంగా దోచుకుంటున్నారు అవి దొంగ సర్టిఫికెట్లని ఎవరైనా నిరూపించాలి నిరూపించాల్సినవి కాదు ఎవరి అంతరాత్మను వాళ్ళు ప్రశ్నించుకోవాలి నిజంగా గిరిజనులు కాకపోయినా గిరిజనులుగా చలామణి అవుతున్న వీళ్ళు గిరిజనుల సాంప్రదాయాన్ని కూడా మాండలి పులిగోత్రాన్ని చెందుతారా బివలాల్ పాము గోత్రాన్ని చెందుతారా సోములుంగేర్ చేప గోత్రాన్ని చెందుతారా గుల్లోరి సని వీళ్ళు కోతి గోత్రాన్ని చెందుతారా ఓల్జికుల వీళ్ళు ఎలుగుబంటి గోత్రాన్ని చెందుతారా హిందువుల పేర్లు పెట్టుకుని గిరిజనులుగా చలామణి అవుతున్న వీళ్ళు ఏ గోత్రాన్ని చెందుతారో ఒక్కసారి ప్రశ్నించుకోమను నిజంగా గిరిజన స్త్రీ యొక్క భర్త చనిపోతే ఆ భర్త యొక్క తమ్ముడు ఆ స్త్రీని వివాహం చేసుకుంటాడు మరి అన్న చనిపోతే అన్న యొక్క భార్యను తనది సర్టిఫికెట్ కాదు తను గిరిజన సాంప్రదాయ పద్ధతులకు చెందినవాడు అని నిరూపించుకోగలేమో ఒకసారి ప్రశ్నించుకోమను అంతేకాదు కోర్టుకెళ్లకుండా గిరిజన విడాకుకోగలడా అతను భార్య మరొకరిని ఇష్టపడి అతనితో సహజీవనాన్ని పంచుకుంటే అతను కుల పంచాయతీకి కట్టుబడి మరో రెండో వ్యక్తితో
సాహపంక్తి భోజనం చేస్తారు. కొండదర్లు కొండకాపులు గొడ్డు మాంసం తింటారు. మరి ఇతను కనీసం దొంగతనంగానైనా గొడ్డు మాంసం తిని అతని దొంగ దొంగ సర్టిఫికెట్ కాదు ప్రకటించుకోమనండి. कपे जानी लाने चो सना जिंदगी वैसी.